ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వేమన గారి పద్యం చూద్దాం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదల్ పుట్టవా గిట్టవా విశ్వరా విరామ వినురవేమ ఈ పద్యం చూడండి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు అన్నారు సమాజానికి ఒక సందేశం వెళ్ళింది మన పద్యం ద్వారా ఏంటి తల్లిదండ్రుల మీద ప్రేమ దయ జాలి కరుణ పుత్రులకు ఉండాలి లేకపోతే వారు పుట్టలోని చెదలతోటి సమానము అవి కూడా పుడుతూ ఉంటాయి గిడుతూ ఉంటాయి అలాగే ఈ పుట్టులు కూడా దయా జాలీకరుణ లేని వారు కూడా చెదలతోటే సమానము అని మనకి వేమన గారు చెప్పారు ఈ పద్యం చూడండి మనకి చెవికింపుగా ఉంది చాలా సరళంగా ఉంది అలతి అలతి పదాలు వేశారు ప్రాస వేశారు పుట్టవా గిట్టవా అని అంతేకాకుండా పుట్ట అనే పదాన్ని తీసుకొని వా చేర్చి పుట్టవా జన్మించవా పుట్టలోని పుట్టలోపల అని పుట్టలోని పుట్టవా గిట్టవా అని మనకి మూడు అర్థాలు వచ్చేటట్టు చేశారు పుట్టలోని చదల్ పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ అలాగే మనకి తెలుగు పద్యాల్లో ఎంతో మధురమైనటువంటి మంజులమైనటువంటి అర్థాలు ఉన్నాయి మన మనసును రంజింపచేస్తాయి ఇప్పుడు మనం పోతనగారి పద్యాన్ని ఒకటి మహాభాగవతంలో ఉంది ఇష్టదేవతా స్థుతి మనం ఈ పద్యాన్ని చూద్దాం నేర్చుకుందాం ఆదరం ఒప్ప ముక్కిడు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాదికి ಮಂಜುವಾನ್ ಅಶೇಷ ಮೋದಕ ಮೋದಕಾನ್ ಸಮದ ಮೋಷಕ ಸಾಧಿಕ್ಕೆ ಸುಪ್ರಸಾಧಿಕಿನ್ ಪದ್ಯ ಮರಸ ಚಾದುಕರಮಪ್ಪ ಮೊಕ್ಕ್ಯದ ಅದ್ರಿ ಸುತಾ ಹೃದಯುರಾಗ ದೋಷ ದೋಷಭೇಡಿನ್ ಪ್ರಪನ್ನ ಪ್ರಪನ್ನೋದಿ ವಿಘ್ನವಲ್ಕಾಚೇ ಮಂಜು ಮಾದಿನ್ ಅಶೇಷ ಮೋದಕ ಮೋದಕಾನ್ ಸಮದ ಮೋಷಕ ಸಾಧಿ ಸುಪ್ರಸಾಧಿನ್ ಇಪ್ಪಡು ಮೊದ ಅದ್ರಿ ಸುತ ಹೃದಯನುರಾಗ ಸಂಪದಿ హిమవంతుని కూతురైన ఉమాదేవి పర్వతరాజపుత్రికైన పార్వతీదేవి యొక్క మమతానురాగాలని ప్రేమానురాగాలని సంపాదించుకున్నవానికి దోషభేదికి కలికల్మష దోషాలు అందరిలోనే ఉంటాయి ఆ కలికల్మష దోషాలని హరించేవాడు ప్రపన్న వినోదికి ఆపన్నులైన వాళ్ళు ఆపదల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ తాలూకా ఆపదలని రూపుమాపి వాళ్ళకి ప్రపన్నంగా వాళ్ళకి ప్రసన్నంగా కనిపించేవాడు విఘ్న ఆటంకాలు ఆటంకాలనేటువంటి లతలు అనేటువంటి తీగలు చుట్టుకుంటూ ఉంటాయి ఆ వాటిని ఆయన ఛేదిస్తారు భేదిస్తారు పక్కకు తోసేస్తారు అటువంటి ఆయనకి మంజువాదికి మృదు మధురంగా మాట్లాడతారు చాలా మంజులంగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురాది మధురంగా ఆయన మాట్లాడతారు అటువంటి మంజువాదికి అశేష జగజ్జననంద వేదికిన్ అశేషమైనటువంటి భక్తులు ఉన్నారు ఈ జగత్తులో వాళ్ళందరికీ విశేషంగా వరాలనిచ్చి ఆనంద పెడతాడు సంతోషపడతాడు మోదక కాదికిన్ మోదకాలు ఉండ్రాళ్ళు కుడుములు మొదలైనవన్నీ నివేదిస్తే ఎంతో సంతోషంతో కడుపార ఆరగించేవానికి సమదము సమదమూషకసాదికి మూషకం మీదకి ఈ మూడు లోకాలు తిరిగి అందరి కోరికలను తీర్చేవారికి ఆనందించేవానికి ఆనందింపచేసేవానికి మేము సుప్రసాది వాళ్ళందరి వరాలని తీర్చేటువంటి శ్రీ ఆయనకి మేము ఆదరమొప్ప మొక్కిడుదూ అలా ఆయనకి గౌరవభావంతో వినయ విధేయులతో భక్తితో నమస్కారాలు చేస్తున్నాము ప్రణామాలు సమర్పిస్తున్నాము మేము కైమోర్పులు అర్పిస్తున్నాము అని ఈ పద్యం తాలూకా భావం ఇందులో ఇమిడి ఉన్న అత్యంత అద్భుతమైనటువంటి మూడు విషయాలను కూడా మనం తెలుసుకుందాం ఈ పద్యంలో ఉండేటువంటి మూడు విషయాలను కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం ఒకటి ఆదరం మొక్కిడుదు గురువుల వద్దకు వెళ్ళినప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవతామూర్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో మనం వారికి నమస్కారం చేయాలి అలాగే రెండో విషయం ఇందులోని చూడండి మనకి ఒక మూర్తిని మన మనస్సులో చిత్రీకరించారు పోతని గారు దానికి రంగులు అల్లారు రంగుకుంచితో దిద్ది తీర్చారు ఆ మూర్తి ఆ మూర్తి తాలూకా గుణగణాలు చెప్పారు విశేషాలు చెప్పారు మహిమలు చెప్పారు తప్ప ఆ మూర్తి పేరు ఏమిటో చెప్పలేదు మన మనస్సులోనే ఊహకి వదిలేశారు మీరే ఊహించుకోండి అన్నట్టుగా వదిలేశారు ఇంకా మూడోది చూడండి ఇందులోని ద అంటే ఇవ్వడం అని అర్థం ఇప్పుడు ఇందులోని ఒక మందారాన్ని తీసుకున్నారు దా అనే మందారం దానిలో మధు నింపారు మకరందని నింపారు పదిహేడు సార్లు ఆదరం అప్పటి నుంచి మొదలెట్టి సుప్రసాదికిన్ అన్న అన్న వాక్యాలలో పదిహేడు సార్లు ఈ దాని ఎంతో హృద్యంగా బహు నింపి ఇందులో జొప్పించారు పోతని గారు అంచేతే ఆయన ఆయన మందార మకరంద మాధుర్యం అన్నారు ఆయన పద్యాలు నమస్కారం